హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 87 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, అల్లర్ నరేష్ లేటెస్ట్ ఫిల్మ్ ఆ ఒకటి ఏడకు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవగా డిజిటల్ అగ్రిమెంట్ ప్రకారం ఈ May 31st నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి అప్లాస్ తెచ్చుకున్న అజయ్ దేవగన్ మైదాన్ ఫిల్మ్ ప్రెజెంట్ రెంటల్ పర్పస్ మీద అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. June 5th నుంచి రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి కూడా ఫ్రీగా అవైలబుల్ గా రానుంది. హాట్స్టార్ స్పెషల్ నుంచి మంచి లక్ష్మి అండ్ వేదిక మెయిన్లీ లో చేసిన యాక్షన్ అయిన వెబ్ సిరీస్ ఈ June 14th నుంచి 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. సైన్ లాంగ్వేజ్ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. ఎవరైతే వినలేరో వాళ్ళకి డిఫాల్ట్ గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఇది. అయితే వీళ్ళు సినిమాని చూడగలరు కానీ వినలేరు. వీళ్ళ గురించి ఇప్పటికే చాలా కంట్రీస్ లో సినిమాలున్నా ఇండియా నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బట్ ఇప్పుడు ఇండియా నుంచి ఫస్ట్ టైం ఈ డెఫ్ పీపుల్ కోసం టైగర్ నాగేశ్వర మూవీని సైన్ లాంగ్వేజెస్ లో తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్. ఇండియన్ మూవీస్ లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. బట్ తీసుకొచ్చేది ఏదో మంచి సినిమాని తీసుకొస్తే బాగుండు. ఎనీవే ఫ్యూచర్ లో సైన్ లాంగ్వేజ్ మూవీస్ ఇంకా రావాలని కోరుకుందాం. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. భగవంత్ కేసరి హిందీ వర్షన్ లో థియేటర్కల్ గా రిలీజ్ అయ్యే ఫెయిల్ అవగా ప్రెజెంట్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇందులో భగవంత్ కేసరి క్యారెక్టర్ కోసం బాలకృష్ణ గారే ఓన్ గా డబ్బింగ్ చెప్పడం విశేషం. త్వరలోనే ఒక క్రేజీ కాంబోలో ఓటీటీ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాం. నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య స్టేజ్ పైన అనౌన్స్ చేశారు. బాలయ్య విశ్వక్సేన్ కాంబోలో ఒక డిజిటల్ కంటెంట్ రాబోతుంది అని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని కూడా చెప్పేశారు. ఇన్సే టాక్ అయితే రానన్నాయుడు సిరీస్ లా వెంకీ రాణాలు ఎలా అయితే కనిపించారో వేల కాంబోలో కూడా అదే టైప్ లో సిరీస్ ని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అయితే ఇది ఆహాలోనా ప్రైమ్ లోనా నెట్ఫ్లిక్స్ లోనా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకరేమో మాస్ హీరో, మరొకరు ప్రామినెంట్ హీరో. మరి వేల కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబోలో తెరకెక్కిన క్రూ ఫిల్మ్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా ప్రసన్న వదన మూవీ ఆహాలో, రత్న మూవీ తెలుగు తమిళలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ది బాయ్స్ న్యూ సీజన్ ఈ June 13th నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ తో పాటు 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవడానికి రెడీ అవుతుండగా స్వీట్ టూత్ Season 3 నెట్ఫ్లిక్స్ లో June 6th నుంచి అవైలబుల్ గా రానుంది. ఇక అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న మీచపో Season 3 అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, లేటెస్ట్ గా ఒక 2 మూవీస్ కి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. బట్ ఏ మూవీ కూడా 2 రేటింగ్ ని కూడా తెచ్చుకోలేకపోవడం విశేషం. ఈటీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సుందర మాస్టర్ ఫిల్మ్ 1.24 టీఆర్పీ మాత్రమే తెచ్చుకోగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన మార్క్ ఆంటోనీ ఫిల్మ్ జీ తెలుగులో రీసెంట్ గా టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 1.28 మాత్రమే. అలా ఈ రెండు సినిమాలు కూడా టీఆర్పీ పరంగా డిజాస్టర్ రెస్పాన్స్ నే తెచ్చుకున్నాయి. అయితే జెమినీలో లాస్ట్ టెలికాస్ట్ తో మహర్షి ఫిల్మ్ 2.65 టీఆర్పీతో కొత్త సినిమాల కంటే బెటర్ గా పర్ఫామ్ చేయడం విశేషం. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం కాస్టింగ్ ని రెడీ చేసే పనిలో పడ్డాడు జగన్. ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిపురుష్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ వేసిన దేవదత్తని ఒక క్యారెక్టర్ కోసం మూవీలో తీసుకున్నట్టు టాక్. అల్లరి నరేష్ అప్కమింగ్ ఫిల్మ్ బచ్చల్మల్లి షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రీసెంట్ గానే రిలీజ్ చేసింది ఈ మూవీ టీమ్. లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మరి మూవీలో రోల్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. భారతీయులు 2 మూవీ రిలీజ్ కి దగ్గరవుతూ ఉండగా మూవీ నుంచి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. భారతీయులు అంత పెద్ద హిట్ అవడానికి మ్యూజిక్ కూడా ఒక రీజన్. ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ లా ఉంటాయి. ఇన్ఫాక్ట్ తమిళ్లో ఈ ఆల్బమ్ ఎంత హిట్ అయితే అయిందో డబ్బింగ్ వర్షన్స్ లో అంతకంటే పెద్ద హిట్ అయింది. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చాయి. ఫస్ట్ సాంగ్ 1 వీక్ బ్యాక్ రిలీజ్ అవగా ఆ సాంగ్ పర్వాలేదు అనిపించే విధంగానే ఉంది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ విన్నాక అసలు అనిరుద్ధే మ్యూజిక్ ఇస్తున్నాడా అన్న డౌట్ రాక మానదు. మరి రిమైనింగ్ సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. పుష్ప 2 నుంచి రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. వినడానికి బాగున్నా చూడడానికి కంటెంట్ ఏం రిలీజ్ చేయలేదు. ఒక రిహార్సల్స్ తప్ప. ఈ సాంగ్ లో హీరో శారీతో కనిపిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే రివీల్ చేయకుండా ఉంచేశారు అనుకుంటా. ప్రాక్టీస్ లో ఈ స్టెప్ చేసేప్పుడు అల్లు వచ్చిన బయట కూడా వేసుకున్నాడు. మరి ఇది ఏ సిచ్యువేషన్ లో వచ్చే సాంగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తలా అజిత్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. మూవీ టైటిల్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం. ఇక ఈ రోజు చాలా ఇయర్స్ తర్వాత తలా అజిత్ అండ్ మెగాస్టార్ చిరంజీవి షూట్ స్పాట్ లో కలుసుకున్నారు. ఎప్పుడో అజిత్ ఫస్ట్ మూవీ ఓపెనింగ్ కి వెళ్లారు వచ్చారు. ఇన్నాళ్లకు 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ అజిత్ ని కలిసిన పిక్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ నుంచి వచ్చిన మూవీస్ మొన్న మధ్య కాస్త బాగానే దెబ్బ కొట్టాయి. ప్రజెంట్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా వాళ్ళ సత్తా చేయడానికి రెడీ అయ్యారు. నైజంలో ఏకంగా 3 అప్కమింగ్ మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. గమ్ గణేష బజే వాయు వేగవన్ సత్యభామ ఫిల్మ్స్ ఈ సినిమాల్ని వీళ్ళు నైజం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి చిన్న సినిమాలు ఏ మేర ప్రాఫిట్స్ తెస్తాయో చూడాలి. ఈ May 31st న రిలీజ్ కావాల్సిన 2 సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. యాక్చువల్ గా ఈ May 31st న 5 సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గణేష ఆరోమారా, మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ బజే వాయు వేగం. ఇన్ని సినిమాల మధ్య థియేటర్స్ దొరకడం కష్టం కావడంతో మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ ఆరోమారా పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ 2 సినిమాలు June 14th న రిలీజ్ కాబోతున్నాయి. మరి టాలీవుడ్ కి కంబ్యాక్ ఇచ్చే మూవీ ఏదవుతుందో చూడాలి. అన్ని కుదిరితే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ రంగస్థలం లాంటి మరో మాస్ బొమ్మ చూస్తారు.
నటిస్తారు. తమిళ్లో రారస్టిక్ మూవీస్ తీసే డైరెక్టర్స్ లో వెట్టుమారన్ ఒకరు. వడ చెన్నై అసురన్ వంటి సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు చరణ్ నిలయంలో పెట్టే పనిలో పడ్డారు. రీసెంట్ గా చరణ్ కి ఒక స్టోరీ చెప్పాడని టాక్. అన్ని కుదిరితే వీళ్ళ కాంబోలో మూవీ చూస్తాం. ఆనంద్ ఎవరకున్నానే హీరోని నెపోకెడ్ అని ట్రోల్ చేసే దగ్గర నుంచి డీసెంట్ యాక్టర్ అని పేరు తెచ్చిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో వచ్చేయడం వల్ల మూవీ సక్సెస్ రేట్ అంతా అనేది వ్యూస్ కి వదిలేసాం. బట్ ఇప్పుడున్న ఈ కండిషన్ లో రిలీజ్ అయ్యింటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది ఈ ఫిల్మ్. అయితే ఇన్నాళ్ళకి కాంబో మళ్ళీ రిపీట్ కానుంది. ఈ సినిమాకి వర్క్ చేసిన టీం అంతా మరోసారి కలవబోతున్నారు. అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది. ఇలానే మరో క్రేజీ కాంబో త్వరలో పట్టలేకపోతుంది. రవితేజ కెరీర్ అయిపోతుంది అనుకున్న టైంలో ధమాకా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఒక డైరెక్టర్ తప్ప క్యాస్ట్ అండ్ క్రూ అంతా మళ్ళీ రిపీట్ కానున్నారు. హీరోగా మాస్ రాజా, హీరోయిన్ గా శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్ సిశ్రేలియో, డిఓపి ఈగల్ మిరే మూవీస్ కి డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని అండ్ డైరెక్టర్ సామచ వర్గం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన భాను భోగవరపు, సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సెట్ చేస్తున్నారు. ధమాకా మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. తెలంగాణలో ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు. తెలుగు వాళ్ళకి బెనిఫిట్ షో అంటే ఎమోషన్. అందరికంటే ముందే సినిమా చూడాలని చాలా మంది అనుకుంటారు. దీనికి గుంటూరు కారం సినిమా ఎఫెక్ట్ కూడా గట్టిగా తేలింది. సినిమాని నైట్ 1 AM కి వేయడం, దానికి డిజాస్టర్ టాక్ రావడంతో నైజం కింగ్ అని పిలువబడే మహేష్ బాబు సినిమాకి కూడా నైజం లో భారీ లాస్ లో తప్పలేదు. బట్ వీళ్ళు ఈ డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది ఒక్కటే కాదు, ఎగ్జిబ్యూటర్ల షేర్. సినిమా ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే ఎగ్జిబ్యూటర్ కి పర్సెంటేజ్ ఆఫ్ షేర్ పెరుగుతూ వస్తాయి. ఫస్ట్ వీక్ లో వచ్చే షేర్స్ అని మేజర్ గా వెళ్ళేది డిస్ట్రిబ్యూటర్స్ కే. సో వన్స్ బెనిఫిట్ షో వేసాక దానికి టాక్ తేడా కొట్టిందంటే మాత్రం సెకండ్ డే నుంచి ఎవరు థియేటర్స్ కి వెళ్ళట్లేదు. సో ఓవరాల్ గా లాస్ ఫేస్ చేస్తుంది ఎగ్జిబ్యూటర్స్. దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఈ డిసిషన్ తీసుకున్నారు. బట్ ఈ ఎఫెక్ట్ ని ఫస్ట్ ఫేస్ చేసేది కల్కి ఫిల్మ్. భారీ స్కేల్ లో ఫస్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్. టాక్ తెలుసుకోవాలంటే తెలంగాణలోనే సినిమా చూడాల్సిన పని లేదు. నెగిటివ్ టాక్ రావాలంటే యుఎస్ఆర్ ఆంధ్ర నుంచి కూడా రావచ్చు. అలా చూసినా ఎఫెక్ట్ వేలపైనే పడింది. చూడాలి మరి డిసిషన్ ఏమైనా చేంజ్ చేస్తారో ఏమో. వీళ్ళ డిసిషన్ పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఈ May 31 కల్కి మూవీ నుంచి బుజ్జి బైరవ వీడియో రాబోతుంది. మూవీ టీం ప్రమోషన్స్ లో అయితే బాగానే ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభాస్ కూడా ఎప్పుడు లేని విధంగా ఏ సినిమాని చేయని విధంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. డబ్లీ స్మార్ట్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి రెడీ అయింది. మణి శర్మ, పూరి జగన్నాథ్ అండ్ రాంపుతన్ అనే కాంబోలో ఒక మాస్ బీట్ తో సాంగ్ సెట్ అయినట్టు టాక్. ఈ సాంగ్ పాడింది రాహుల్ సిప్లిగంజ్. ఇది టైటిల్ సాంగ్ లేక వేరే సాంగ్ అనేది తెలియదు. బట్ త్వరలోనే ఫస్ట్ సాంగ్ పై అప్డేట్ రానుంది. రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు రీ రిలీజ్ ల విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు ప్రభాస్ కెరీర్ లోనే డిజాస్టర్ మూవీ అయిన చక్రం సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ June 8 వితౌట్ రీజన్ మూవీ రీ రిలీజ్ అవుతుంది. ఇక భారతీయ 2 రిలీజ్ నెక్స్ట్ మంత్ లో ఉండడంతో June 7 భారీ లెవెల్ లో పార్ట్ 1 ని రీ రిలీజ్ చేస్తున్నారు. మొన్న రీ రిలీజ్ అయిన శంకర్ అపరిచితులు ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందాం మనం చూసాం. ఈ మూవీ కూడా అలాంటి రెస్పాన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రెసెంట్ డిలే దళపతి విజయ్ క్రేజ్ ఏ లెవెల్ లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి సినిమా వచ్చినా మినిమం ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోతుంది. అయితే సినిమా ఏ జోనర్ అయినా విజయ్ సాంగ్ పాడాడంటే ఫ్యాన్స్ బట్టలు చింపుకోవడం ఖాయం. అయితే ఈసారి తన అప్కమింగ్ ఫిల్మ్ గోట్ సినిమాలో ఏకంగా 2 సాంగ్స్ ని పాడాడని టాక్. ఇక థియేటర్ లో ఫ్యాన్స్ కి అయితే పూనకాలే. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కి ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. బట్ అది మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ కాదు. మూవీ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఈలోపు వార్టులో తన వరకు ఉన్న షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటూ ఆగస్ట్ లో షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు తారక్. ఇక దేవర నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ ని తెచ్చుకోగా మొదట్లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు సడన్ గా సాంగ్ కి వ్యూస్ పెరుగుతున్నాయి. రిపీట్ లిజినెస్ దీనికి ఒక రీజన్. అయితే యాడ్స్ లో సాంగ్ ని విపరీతంగా వేయడం మరొక రీజన్. ఇప్పటి వరకు అన్ని లాంగ్వేజెస్ ని కలుపుకుంటూ 65 మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది ఈ సాంగ్. అందులో 33 మిలియన్ తెలుగు నుంచి రాగా 20 మిలియన్ కి పైగా వ్యూస్ హిందీ నుంచి వచ్చాయి. పుష్ప 2 మూవీ టీం ఎలా అయితే ఫస్ట్ మా సాంగ్ ని వదిలి తర్వాత మెలోడీని వదిలారో అలానే దేవర టీం కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ మెలోడీగా ఉండబోతుందని టాక్. ఇళయరాజా గారి మ్యూజిక్ కి ఎలా అయితే లక్షల ఫ్యాన్స్ ఉన్నారో ఆయన మైండ్ సెట్ కి ఐడియాలజీ అండ్ రూల్స్ కి అంతమంది హేటర్స్ ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ గారితో జరిగిన ఇన్సిడెంట్ గుర్తునే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా మంజుమెల్ బాయ్స్ మూవీ టీమ్ తో ఆయన కంపోజ్ చేసిన కన్మని అనుబోధే సాంగ్ లీగల్ గా ప్రొసీడ్ అయ్యి క్లెయిమ్ చేసుకున్నారు. దీన్ని విన్న చాలా మంది అగైన్ ఇళయరాజా గారిని హేట్ చేస్తూ ఉండగా సినిమాలో ఇంత ఇంపార్టెంట్ సాంగ్ ఆయన పర్మిషన్ లేకుండా ఎలా వాడుకున్నారంటూ ఇళయరాజా గారికి సపోర్ట్ చేస్తూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ సినిమాలో ఓజీ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ దేనికి లేవు. ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మళ్ళీ పీకే షూటింగ్ లో జాయిన్ అవుతూ ఉండగా రీసెంట్ గా బజే వాయువేగం ఇంటర్వ్యూలో సుజిత్ మాట్లాడుతూ ఇప్పటికే ట్రైలర్ ని కట్ చేశాం, సినిమా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, కళ్యాణ్ గారి సినిమాపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, రీమేక్ చేద్దామంటే ఆయన నో చెప్పి ఓన్ స్టోరీనే రాయమన్నారు. సినిమాలో రకరకాల వెపన్స్ తో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఐకడ బ్యాక్ డ్రాప్ ఫైట్ కోసం పూణే ముంబై నుంచి ట్రైనర్స్ ని తీసుకొచ్చి 3 డేస్ ట్రైనింగ్ తీసుకుని షూటింగ్ లో జాయిన్ అయ్యారంట కళ్యాణ్ గారు. నాకైతే ఖుషీ జానీ జల్సా పంజా గబ్బర్ సింగ్ తర్వాత అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆయన చేస్తున్న సినిమా ఇదే అనిపిస్తుంది. స్క్రిప్ట్ లో ఆయన వేలు పెట్టకుండా సుజిత్ కి వదిలేస్తే చాలు, ఖుషీ గబ్బర్ సింగ్ రిజల్ట్ రిపీట్ అవడం ఖాయం.
పుష్ప టూ కి ప్రెసెంట్ అవుటర్ స్టేట్స్ లో క్రేజ్ ఎలా ఉందో మనకి తెలిసిందే. అయితే తెలుగు స్టేట్స్ లో కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ క్రేజ్ ఉన్నప్పటికీ కూడా బిజినెస్ మంత్రం కావట్లేదు. బయర్స్ డేట్ చేసి ముందుకు రాలేకపోతున్నారు. నైజంలో తన లాస్ట్ మూవీస్ తో బన్నీ తన మార్కెట్ ని పెంచుకుంటూ వచ్చాడు. సో నైజంలో తన రేంజ్ కి తగ్గట్టు బిజినెస్ జరిగితే ఓకే, బట్ ఇక్కడ చూస్తే ప్రొడ్యూసర్స్ ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో క్వైట్ చేస్తున్నారు. ఆంధ్రలో పార్ట్ వన్ చూస్తేనేమో డిజాస్టర్, ఇక్కడ కూడా ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ కే ఆడుతున్నారు. అయితే బయర్స్ మాత్రం డేట్ చేసి కొనడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ రేట్ సెమ్ముడు పోలేదు. కల్కి విషయంలో కూడా సేమ్ సీన్, ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తే మేం మాత్రం ఎందుకు ఎక్కువ కొంటామంటూ చాలా మంది బయర్స్ చెప్పే మాట. అందుకే ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాలకి టాక్ బాగాలేకపోతే లాసెస్ ఈ రేంజ్ లో వస్తున్నాయని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి కండిషన్స్ లో టాక్ తేడా కొట్టిందంటే మాత్రం ఈ రెండు సినిమాల బయర్స్ కి భారీ లాసులు తప్పవు. మరి ఫైనల్ గా ఎంత రేట్కి వెళ్తాయో చూడాలి. ఈ రెండు సినిమాల్ని ఎంత కమ్మితే డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ సేఫ్ అవుతారనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.